నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవీ ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఓం శుభంకర్యే నమః. కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు కుంభరాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయము 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానము యందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా కూడా ద్వితీయ అష్టమ స్థానముల యందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. చతుర్థ స్థానము యందు గురుడు వీరికి ఉండటము చేత వీరికి నూతన గృహ నిర్మాణ విషయములో చాలా ఆనుకూలత లభిస్తుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో కూడా మంచి లబ్ధిని పొందుతారు. ధనము కూడా వీరికి సంప్రాప్తి కలుగుతుంది. ఎంతో పరిశోధనని చేసి ప్రతి పనిని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు. ఈ యొక్క గురు సంచారం వలన స్థిరమైనటువంటి ఉద్యోగస్తులకి కూడా స్థానచలనం కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. దేశ విదేశాలలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వారికి స్థానచలనము తప్పట్లేదు. ఈ యొక్క స్థానచలనము వీరి యొక్క అభివృద్ధికి, ఉన్నత స్థితికి తోడ్పడుతుంది. కాబట్టి స్థానచలనముని ఏదైనా అవకాశం వస్తే తప్పనిసరిగా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. తరచూ ఇంటికి స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ రావటం గమనించవచ్చు. ప్రభుత్వ అధికారులకి 1-2 సార్లు మీ యొక్క వర్తమానాన్ని అందించాల్సి వస్తుంది. ఖరీదైనటువంటి పత్రాలు కనిపించకుండా పోతాయి. జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు సరిగ్గా వెతుక్కోవాలి, సరిగ్గా పెట్టుకోవాలి. ఖరీదైన పత్రాలైనా ఉండొచ్చు, ఆభరణాలైనా అయ్యి ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతనని పెంచుకునేటువంటి ప్రయత్నము చేయటం మంచిది. స్థిర నివాసము ఏర్పరచుటకై మీరు చేసేటువంటి ఫలితములు సఫలీకృతమవుతాయి. కాలక్షేపము కోసమై మీరు చేసినటువంటి ఒక పని మిమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తూ ఉంటుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో నూతన పరిచయాలు కూడా కుంభరాశి వారికి ఏర్పడతాయి. నూతనముగా తెలిసి తెలియనటువంటి వ్యక్తుల పరిచయము ఆనందాన్ని ఇస్తాయి. కొంత ఆహ్లాదముగా కూడా గడుపుతారు. డబ్బు ఖర్చు విపరీతముగా అవుతూ ఉంటుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కొన్ని ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలని తొలగించుకోవటం మంచిది. పూర్వము ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం మంచిది. వారికి ఒక మాట ఇచ్చి మీరు ఇంకొక పని చేసినట్లయితే ఆ మాట ప్రమాదము మీకు తప్పదు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుంది. సోదరుల మధ్య విభేదాలు మరింత పెరుగుతూ ఉంటాయి. అలాగే అక్క చెల్లెళ్ళు ఆస్తి గురించి తగువపడేటువంటి సందర్భాలు కూడా జూలై నుంచి సెప్టెంబర్ మాసం లోపల గోచరిస్తున్నాయి. శని క్షేత్రాన్ని దర్శించడము చాలా మంచిది.
ఈ రాశి వారికి వృత్తి వ్యాపారములు చాలా అనుగుణంగా ఉన్నాయి క్రోధీనామ సంవత్సరములు. అయినప్పటికీ వ్యాపారవేత్తలు తాము తమ వ్యాపారము కోసమై తాము చేసినటువంటి అప్పుని ఈ సంవత్సరములో తీర్చటము కూడా జరుగుతుంది. అంటే రుణ విముక్తులు కూడా అవుతారు, గృహము లభిస్తోంది, చక్కటి ఉద్యోగములో అవకాశాలు ఉన్నాయి, స్థానచలం ఉన్నప్పటికీ మంచి ధనము సంపాదించగలుగుతారు. గతములో చేసినటువంటి తప్పిదాలని తలుచుకుని బాధపడకుండా ఆనందంగా ఉండటం అవశ్యం. అలాగే సోదరులతో గొడవ పడటం అనేటువంటిది అంత మంచిది కాదు, కాబట్టి సోదరులతో ప్రేమవాత్సల్యాలతో ఉండటం చాలా మంచిది. సుఖభోగాలని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు, ఆచరణ చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, అనుభవిస్తూ కూడా ఉంటారు. కాబట్టి ధనముని మితముగా ఖర్చు పెట్టండి. వెత్సలవిడి తనము ద్వారా కొన్ని ప్రమాదములు సూచిస్తున్నాయి కుంభరాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరములు. మరి ఈ కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి, చక్కటి విద్యను ముగించుకుంటారు. విద్యలు ముగించుకునే ఉద్యోగానికి వెతుక్కునేటువంటి వాళ్ళకి మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు దొరుకుతాయి, ఉద్యోగాలను చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరి ఈ క్రోధీనామ సంవత్సరం కుంభరాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి కెరియర్ చాలా బాగుంటుంది, వారు ఎత్తుకి పై ఎత్తులు వేసి వారు నెగ్గుతారు. నెగ్గటమే కాకుండా అహంకారపూరితమైనటువంటి వ్యక్తులని అణగదొక్కుతారు. దీనితో పాటుగా సమాజానికి గొప్ప సేవని కూడా కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులు చేస్తారు. కుంభరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి ఈ సంవత్సరము ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎవరైతే స్త్రీలు నార్త్ సైడ్ ఉద్యోగాలు చేస్తున్నారో ఉత్తరం ప్రదేశం వైపు, వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది, ఉద్యోగంలో మంచి పదవీ కాంక్షలు కూడా వస్తాయి. విదేశాలలో పనిచేసేటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలని ఈ క్రోధీనామ సంవత్సరము కుంభరాశి వారికి అనుగ్రహించింది. స్థానచలనం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గించుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. వీరు ఒక ప్రమాదం నుంచి తృణప్రాయంలో తప్పింపబడతారు. స్త్రీలు తప్పనిసరిగా వీరు ఇష్టదైవ దర్శనము అన్నదానము చేయాల్సి వస్తుంది. పలుమార్లు అన్నదానము చేయడం ద్వారా కుంభరాశి వారికి చాలా శుభం జరుగుతుంది. పెళ్ళి కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి యోగ్యములు కూడా జరుగుతాయి. సంతానము లేనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి జరుగుతుంది. శుక్రవారము వీరికి అదృష్టము అయినటువంటి రోజుగా అనుకోవచ్చు. ముందుగా వీరు ఏది ఊహించినా సరే అది ఊహించిన దాని అట్లాగే జరుగుతుంది. కాబట్టి వీరి ఊహల్లో అన్నీ కూడా సద్భావనలు కలుగుటకు వీరు మామిడి చెట్టులను నాటడం మంచిది. కీడు ఆలోచనలు రాకూడదు. స్వప్నాలు ఎక్కువ వస్తుంటాయి ఆడవాళ్ళకి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో స్వప్నముల్లో అనేక విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. ఆ విచిత్రాల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8. మరి అలాగే వీరికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? భార్యాభర్తల మధ్యన చాలా బాగుంటుంది. ఆరోగ్యములో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఇద్దరూ కూడా ఏకతాటిగా వచ్చి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు చెప్పాను కదమ్మా, మామిడి చెట్టుని నాటడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే దుర్గా ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, ఆదివారం పూట మాంసాహారాన్ని విడిచిపెట్టడము, శాకాహారములోకి మారటం ఈ క్రోధీనామ సంవత్సరంలో వీరికి మంగళప్రదమైనటువంటి అనుగ్రహం. శని వీరిని సంపూర్ణంగా రక్షిస్తున్నాడు అని మనం అనుకోవాలి. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం.